డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందడానికి అర్హత కలిగినప్పటికీ వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు కాకపోవడాన్ని నిరసిస్తూ మంత్రి కేటీఆర్ కు సిపిఎం ఆధ్వర్యంలో పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించారు. దీంట్లో భాగంగా వారు పోస్ట్ కార్డులో పేర్కొంటూ ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందజేయాలని, లేనట్లయితే 5 లక్షల రూపాయల నిధులను కేటాయించి ఇంటి నిర్మాణానికి అందజేయాలని వారు ఈ పోస్ట్ కార్డులో పేర్కొన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇంట్లో పొందడానికి అర్హత కలిగి డ్రాలో పేర్లు అని వారందరికీ జనవరి 15 వరకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించింది సిపిఎం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం కార్యదర్శి ముషం రమేష్ ఆధ్వర్యంలో సోమవారం రోజు జరిగిన నిరసన కార్యక్రమంలో భాగంగా పోస్ట్ కార్డులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన నిరసన కార్యక్రమం సందర్భంగా జిల్లా కార్యదర్శి ముషం రమేష్ మాట్లాడుతూ డ్రాలో పేర్లు రాని లబ్ధిదారులకు వెంటనే ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలను వెంటనే ప్రభుత్వం అందజేయాలని, కలెక్టర్ కూడా వినతి పత్రాన్ని అందించి 6 నెలలు గడిచినప్పటికీ హామీలు హామీలుగానే మిగిలిపోయాయని పేర్కొన్నారు. వెంటనే మంత్రి కేటీఆర్ దీనిపై దృష్టి సారించి 15వ తేదీ లోపల ఇళ్లను అందజేయాలని, లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కోడం రమణ, శ్రీరామ్ సదానందం, సూర పద్మ, సిపిఎం జిల్లా నాయకులు మోర అజయ్, గోవింద్ లక్ష్మణ్, ఎలిగేట్ రాజశేఖర్ తో పాటు సామల కవిత, నక్క దేవదాసు తదితరులు ఉన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాలో డబుల్ బెడ్రూమ్ ఏదైతే పేర్లు వచ్చినాయో వాళ్ళకు డబుల్ డ్రాలో పేరు రాని వాళ్ళందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని, వాళ్లకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్తో ఈరోజు అంబేద్కర్ చౌరస్తా వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి గత 6 మాసాల క్రితం ఈ డ్రాలో పేరు రాని వాళ్ళందరూ 15 రోజుల పాటు పోరాటం చేస్తే అప్పుడు ప్రభుత్వం ఒక నెల రోజుల లోపలనే ఇంటి స్థలం అట్లాగే 5 లక్షల రూపాయలు ఇస్తామని కేటీఆర్ గారు మన కలెక్టర్ గారు ఇట్లా హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 6 మాసాలు అయితే ఉంది, మరి హామీని హామీగానే ఉండిపోయింది. మరి ఒక నెల రోజుల క్రితం కేటీఆర్ గారు వచ్చి మరి ఇక్కడ సిరిసిల్లలో ఉన్నటువంటి అర్హులైన వాళ్ళందరికీ సంక్రాంతి వరకు డబుల్ బెడ్రూమ్లు అందిస్తామని చెప్పడం జరిగింది. మరి ఆయన హామీ మేరకు మరి వెంటనే 15 తారీఖు లోపల ఇవ్వలే డ్రాలు కాని వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చి 5 లక్షలు ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి పండుగ తర్వాత మేము పెద్ద ఎత్తున నిరాళించ కార్యక్రమాలు కూడా చేపడతామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా బుధవారం రోజున కేటీఆర్ గారికి ప్రతి ఒక్క డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళందరూ ఒక పోస్ట్ కార్డు ద్వారా కూడా ఆయన వినతి పత్రాలు అందజేసే విధంగా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. మరి బుధవారం నాడు ఉదయం డబుల్ బెడ్రూమ్ పేరు రాని వాళ్ళందరూ ఆర్డీఓ ఆఫీసర్కి వద్దకు రావాలని తెలియజేస్తా ఉన్నాం. అక్కడి నుంచే కేటీఆర్ గారికి పోస్ట్ కార్డు పంపించడం జరుగుతుంది. మరి ఈ 2 కార్యక్రమాల ద్వారా మరి కేటీఆర్ స్పందించకుంటే మరి రాబోయే కాలంలో పండుగ తర్వాత మరి డబుల్ బెడ్రూమ్ ఇచ్చేంత వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిరుపేదలకు ఇల్లు ఇస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పి కొంతమందికేమో డ్రా సిస్టమ్తో కొంతమందికి ఇల్లు ఇచ్చింది, అలాగే ఇంకో కొంతమంది వీళ్ళు కూడా నీ ఇల్లు లేని వాళ్ళని గుర్తించి వీళ్ళకు కూడా మీకు ఇంటి స్థలం ఇస్తాము, 5 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి దాదాపు 6 నెలలు 7 నెలలు 8 నెలలు గడుస్తూ ఉన్నది. ఇంతవరకు ఎలాంటి ఆ హామీని నిలబెట్టుకోవడం కూడా జరుగుతలేదు. మరి ఇప్పుడు ప్రభుత్వానికి మేము సిపిఎం పార్టీ తరఫున ఈరోజు నుంచి ఒకటి విన్నవిస్తూ ఉన్నాము, ఈ సంక్రాంతి వరకు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు పరచాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షాన సంక్రాంతి తర్వాత మీరు హామీ నిలబెట్టుకోకపోతే మా ఉద్యమాన్ని తీవ్రతరం చేసి మాకు ఇళ్ళ జాగాలు ఇచ్చి 5 లక్షలు ఇచ్చేదాకా పోరాటం చేస్తామని సిపిఎం పార్టీ తరఫున మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈ ఎల్లుండి ఏదైతే ప్రభుత్వానికి ప్రతి ఒక్క నిరుపేద ఎవరైతే ఇల్లు రాలేరో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి పోస్ట్ ఆఫ్ కార్డు ద్వారా తనకు ఇల్లు రాలేదని ప్రభుత్వానికి పోస్ట్ ఆఫ్ కార్డు ద్వారా రాసి తెలపడం జరుగుతూ ఉంది. ఇంటి కార్యక్రమానికి ఎల్లుండి అందరూ కూడా ఎవరెవరైతే డ్రాలో పేరు వెళ్ళి రాని వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా హాజరు కావాలని సిపిఎం పార్టీ తరఫున అందరికీ పిలుపునిస్తూ ఉన్నాం.